హాయ్ ఎవరన్ సో మనం మూడవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో మొట్టమొదటి పాఠం తెలుగు తల్లి ఈ తెలుగు తల్లి పాఠం గురించి ఇప్పుడు చూద్దాం రైట్ ఈ తెలుగు తల్లి అనే పాఠం గేయ ప్రక్రియకు చెందినది ఏ ప్రక్రియకు గేయ ప్రక్రియకు చెందినది దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే దేశభక్తి దేశభక్తి ఇతివృత్తంగా గేయ ప్రక్రియలో రాయబడినటువంటి పాఠం ఏంటి తెలుగు తల్లి ఈ తెలుగు తల్లి పాఠాన్ని ఎవరు రాశారన్న అంటే శ్రీశ్రీ గారు రాశారు శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు సో ఇతని గురించి మీ అందరికీ బాగా తెలుసు సో ఈయన ఈ తెలుగు తల్లి పాఠాన్ని రాశారు ఆ తెలుగు తల్లి ఏ ప్రక్రియ గేయ ప్రక్రియ గేయాన్ని ఇంకో పేరుతో పిలుస్తాం ఏ పేరుతో పిలుస్తాం అంటే గీతం అని పిలుస్తాం గేయాన్ని గీతం అని కూడా పిలుస్తాం రైట్ ఈ తెలుగు తల్లి పాఠాన్ని గురించి మనం ఇప్పుడు చూద్దాం అదేవో తెలుగు తల్లి అందాల నిండు చల్లి ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి పదవో తెలుగోడ అదే నీ తెలుగు మేన సంతెల్లు లేని నేల సంతోష చంద్రశాల కనబోయి తెలుగు రేడ అదే నీ అమృతు నేల అదిగో సుదూర నేల చనబోయి తెలుగు పదపోయి నిర్భయంగా పదపోయి నిశ్చయంగా కదలబోయి ఆంధ్ర కుమార నవయుగం నిర్మింపద సాగబోయి కదలబోయి ఆంధ్ర కుమార సో ఈ విధంగా శ్రీరంగం శ్రీనివాసరావు గారు మన ఈ దేశభక్తి గేయాన్ని ఆలపిస్తారు అయితే ఇక్కడ ఏంటి సార్ మనకు అడిగేది ఏంటి తెలుగు తల్లి అనే గేయంలో శ్రీశ్రీ గారు వేటితో అభివర్ణించాడు జాగిలిగాను కల్పవల్లి గాను సంకెళ్ళు లేని నేలగా చంద్రశాల గాను అందుకు నేల గాను ఆయన అభివర్ణించడం జరిగింది జాగిలి అంటే మనందరికీ తెలుసు చందమామ సో తెలుగు తల్లిని చందమామతో పోల్చారు కల్పవల్లి అంటే కోరిన కోరికలు తీర్చేది సో కల్పవల్లి అంటే సంకెళ్ళు లేని నేల అంటే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడినటువంటి నేల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడినటువంటి దేశం కదా సో కాబట్టి సంకెళ్ళు లేని నేలగా ఆయన అభివర్ణించారు అలాగే చంద్రశాల అంటే చలువరాటి నేల అలాగే చివరిది అంగు నేల అంగు ఇది మనకు తెలియదు అంగు అంటే ప్రియమైన అంగు అంటే ప్రియమైన ఇక్కడ తెలుగు తల్లి గేయాన్ని జాబిలిగాను కల్పవల్లి గాను సంకెళ్ళు లేని నేలగా ఉంది చంద్రశాల గాను అందు నేలగా శ్రీశ్రీ గారు అభివర్ణించడం జరిగింది ఓకే సార్ ఇందులో ఈ గేయంలో ఉన్నటువంటి మనం పదజాలాన్ని చూసుకున్నట్లయితే పదజాలం పదవోని నిర్భయంగా పదవోని నిశ్చయంగా అన్నాం అక్కడ నిర్భయం నిశ్చయం అదాన్ని సంతులుగా మనం అర్థం చేసుకోవచ్చు నిర్భయం నీ ప్లస్ భయం విసర్గ సంధి అలాగే ఇంకొకటి నిశ్చయం నీ ప్లస్ చయం అది కూడా విసర్గ సంధి మన పాఠం పేరేంటి తెలుగు తల్లి ఇది ఒక సమాన పదంగా మనం భావించాలి తెలుగు తల్లి తెలుగు అనే పేరు గల తల్లి సంభావన పూర్వకర కర్మధారయ సమాసం చూసారా అంటే మనం ఆ పాఠంలో ఉన్నటువంటి దానిలోనే మనం పదజాలంలో మార్చుకోవాలి తర్వాత నవయుగం నిర్మింపక సాగదు అని అన్నాడు నవయుగం కొత్తదైన యుగం కొత్త యుగం అని కొత్త యుగం కొత్తదైన యుగం విశేషణ కర్మాధారమైన సమాసం ఓకేనా ఇలా మనం తెలుగు తల్లి పాఠాన్ని మనం నేర్చుకున్నాం ఇంకా శ్రీశ్రీ గారు గురించి తెలుసుకున్నట్లయితే శ్రీశ్రీ గారు 1910 ఏప్రిల్ 14వ తేదీన ఆయన జన్మించారు అలాగే ఆయన మరణాన్ని తీసుకున్నట్లయితే ఎప్పుడు జన్మించారు 14వ తేదీ 4వ నెల 1910 సంవత్సరంలో ఆయన జన్మించడం జరిగింది అట్ల
ఇంకా వచనంలో ఏం చేస్తారంటే ఖడ్గ సృష్టి మరొక స్థలం అనేటువంటి రెండు రచనలు ఉన్నాయి, అది ఆయన యొక్క విప్లవ రచనలు. విప్లవ రచన అంటే మరొక స్థానం, అభ్యుదయ రచన అంటే మహాప్రస్థానం. ఇది బాగా గమనించాలని చూడాలి. రైట్. అలాగే ఈ శ్రీశ్రీ గారి యొక్క స్వీయ చరిత్ర అనంతం, స్వీయ చరిత్ర గల పేరు అనంతం. సో ఈ విధంగా అలాగే ఈయన శ్రీశ్రీ గారి యొక్క కొన్ని రాశారు. కార్టూన్ కథనని 1+1=1 లేదా December 31st 1999, అలాగే సిప్రాలి అనేటువంటి సిరిసిరి మూవ శతకం అని సరిగ్గా రాశారు. ఏ మూవ శతకం? సిరిసిరి మూవ శతకం అని రాశారు. అట్లాగైనా ఒక సందర్భంలో ఒక మాట అంటాడు, తూర్పు ముక్కన నేను సముద్రపు అలను నేను అంటాడు. ఎవరు? శ్రీశ్రీ. ఆ పదాన్ని బాగా గమనించాలి. తూర్పు ముక్కన నేను సముద్రపు అలను నేను అని శ్రీశ్రీ గారు అంటారు. ఓకేనా? ఇది మన పాఠానికి సంబంధించిన విషయం. తెలుగు తల్లి మూడవ పాఠం, మూడవ తరగతిలో మొట్టమొదటి పాఠం తెలుగు తల్లి. గేయానికి గల పేరు, మరొక పేరేంటి? గీతం. గీతం గురించి ఇప్పుడు గేయం గురించి చూద్దాం. ఈ గేయం అనేది పల్ల గేయంలో పల్లవి ఉండొచ్చు ఉండకపోవచ్చు. పల్లవి అనేది ఐచ్ఛికము, పల్లవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ చరణాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో గేయానికి గల మరొక పేరు గీతం. గీతంలో లేదా గేయంలో పల్లవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, చరణాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ తెలుగు తల్లి అనే పాఠం దేశభక్తి ప్రక్రియ గేయము. దేనిగా వర్ణించాడు?